లాస్ట్ వీకెండ్ లో అయిన హాయ్ నాన్న ఎక్స్ట్రా మూవీస్ బాక్సాఫీస్ వద్ద ఏమంత గొప్ప ప్రభావాన్ని చూపించలేకపోయాయి దాంతో ఈసారి ఏకంగా పది సినిమాలు రిలీజ్ కి సిద్ధమయ్యాయి అయితే ఇవన్నీ కూడా పరిమితమైన బడ్జెట్ లో నిర్మితమైనవే ఇందులో చెప్పుకోదగ్గ చిత్రం ఏదైనా ఉందంటే అది పిండం శ్రీరామ్ ఖుషీ రవి జంటగా సాయి కిరణ్ దైదా దర్శకత్వంతో యశ్వంత్ దీన్ని నిర్మించారు అవసరాల శ్రీనివాస్ ఈశ్వరిరావు కీలక పాత్రలు పోషించారు రెగ్యులర్ హారర్ చిత్రాలకు ఇది భిన్నంగా ఉంటుందని థియేటర్ కు వచ్చే ప్రేక్షకులను భయపెట్టడం ఖాయమని మేకర్స్ చెబుతున్నారు ఈ వారం వస్తున్న సినిమాలన్నీ భిన్నమైన కథలతో తెరకెక్కినవే కావడం విశేషం కర్ణాటకలో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా శాంతలా చిత్రం రూపొందింది త్రివిక్రమ్ శేషు డైరెక్ట్ చేసిన ఈ మూవీలో టైటిల్ రోల్ ను ఫ్యామిలీ మ్యాన్ ఫేమ్ ఠాగూర్ చేసింది రేఖ నిరోష ఇందులో కీలక పాత్ర పోషించింది ఆమె నటించిన మరో సినిమా తికమక తాండా సైతం శుక్రవారమే విడుదల అవుతోంది ఇందులో అన్నాదమ్ములైన హరికృష్ణ రామకృష్ణ హీరోలుగా నటించారు రాజీవ్ కనకాల శకలక శంకర్ శ్రీదేశ్ అక్షాఖాన్ రూపిక ప్రధాన పాత్రలు పోషించిన దళారి సైతం పదిహేనున జనం ముందుకు వస్తోంది దీనితో పాటే ఈ ఏడాది బేబీ లాంటి సక్సెస్ఫుల్ మూవీని తన ఖాతాలో వేసుకున్న విరాజ్ అశ్విన్ నటించిన జోరుగా హుషారుగా సినిమా లోకేష్ ముత్తుమల దీపికా వేమిరెడ్డి నటించిన సఖీ వస్తున్నాయి అలానే క్యూబా పోరాట యోధుడు చేగువీర బయోపిక్ చే తమిళ అనువాద చిత్రం ఆలంబన కలసా చిత్రాలతో పాటు నరేష్ అగస్త్య భావన జ్ఞానేశ్వరి ఖాండ్రేగుల నటించిన మాయలో సినిమా కూడా శుక్రవారమే రిలీజ్ అవుతోంది మరి వీటిలో ఏది ప్రేక్షకాదరణను అందుకుంటుందో చూడాలి